అక్కిపెట్ట మాట్లాడు తెలుసా ఎవరు ఎప్పుడు పండిస్తున్నారు పెట్రోల్ చూడగానే అక్కిపెట్ట దొరికింది ఆయన అక్కిపెట్ట దొరుకుతారు సార్ షార్టేజ్ అక్కిపెట్ట ఆయన గిట్టే దుబ్బాకల్లో గిట్టే అన్నాడు విషయాలు ఏ గిరి రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్ గళ్ళు ఓట్లు వేస్తారా గెలిపిస్తారా అన్నారు ఏం చేసే తప్పులు అన్నారు దుమ్ము దుమ్ము చెప్పిన వాళ్ళు ఓట్లు ఇంట్లో పోయి ఓట్లు వేయించి రావడం కదా ఈసారి ఏం చేస్తారు తుమ్మనపల్లిలో 2వ తారీఖు బాక్స్ ఇస్తే టీఆర్ఎస్ లో బాక్సులు బద్దలు కావాలి గట్ల ఉంటారు ఎత్తారు కదా ఉంటాల ఓట్లు గుత్తారు కదా 30వ తారీఖు అందరూ వాళ్ళ పెళ్లి పోతారు కదా పెళ్లి పెట్టి మంచిగా అంటే తయారు కానీ గంట సేపు పెట్టకూడదు మళ్ళా అందరు కుటుంబ సభలు అందరు పోలే అట ఒకటో నెంబర్ మీద పువ్వు గుర్తుంటది అవునా కదా పువ్వు గుర్తుని గట్టి గుద్దాలి అవునా కదా అందరు సింగి తుమ్మనపల్లి ఓట్లు కింద మంది 2000 ఓట్లకు 2000 మంది వచ్చేడికి టీఆర్ఎస్ ఓట్లు పడితే ఎవరే ఓట్లు ఏడుకోవాలనుకో మన బాధపడతారు భోజనం పెట్టరు కదా అవును కదా మళ్ళీ 2 మూడు అంతా అంటే ఎవరు ముద్దే ముందే అనుకో 10 గుట్ల చేయించుకోవాలి 2000 మంది 2000 మంది వీడికి వచ్చాయి ఇక రాజధాని పక్కకు వెళ్తారు కదా అనుమానం ఉందా 30వ తారీఖు నాడు అందరు పోయి కుటుంబ సభ్యులతో అందరు పోయి ఓటను పువ్వు గుర్తుంది కుట్టాలి 2000 మంది ఒక్క దిక్కు పువ్వుతో బట్టలు ఖరాబ్ అయ్యాయి అవునా కదా ఎన్నికల కమిషన్ అందరు పూకే గుద్దుతారు గుద్ది గుద్ది పోలింగ్ బూతులు ఖరాబ్ అయ్యంటే మళ్ళీ బాక్సులు పంపడానికి అట్లా గుద్దాలి కానీ కావాలని గుద్ది ఖరాబ్ అయ్యకూడదు చెప్పిన ఇప్పుడు రాంగ్ అయిపోయినా మన దీపావళి 2వ తారీఖు దసరా అయిపోయిందా ఇక టీఆర్ఎస్ అనుకుంటాడు ఇంకే ఎన్నికలు అబ్బా దగ్గరికి వస్తున్నాయి తొందరకి కూడా పోస్ట్ పడేదా మర్చిపోండి అనుకుంటారట ఎందుకంటే కేటీఆర్ సార్ 5 రూపాయలు పైసలు వస్తాడు పైసలు పంపుతాడు మీరు తుమ్మడి పిల్లకి వస్తే 20 వేలు వచ్చినాయి 20 వేలు మనిషికి 20 వేలు వచ్చినాయి అక్క ఏదో వచ్చినాయి వాళ్ళు మీరు చెప్తలేదు ఏ రాలే ఎప్పుడు 1 రూపాయి తక్కువ ఒక్కొక్కరి 20 వేలు పక్క తీసుకొని లెక్క పెట్టుకొని మన దొంగలుండి తలపడ కూడదు నోట్లు తీసుకొని దొంగలుంటే మన పక్క తీసుకొని పైసలు ఓటు అమ్ముకుంటా మనం తుమ్మన పిల్లలు ఓటు అయితే అమ్ముకున్నారు తెలుసు అమ్ముకుంటారా అమ్ముకుంటారా పైసలు పక్క తీసుకోవాలి పైసలు మనే ఎక్కడి పైసలు అంటే మీ ఊరికి ఇచ్చిన పువ్వుతో ఇచ్చిన ఊరికి ఏమేమి ఇచ్చినామంటే 100 రోజుల పని ఉంది కదా తెలుసు కదా 100 రోజుల కూరికి 1 కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ గ్రామానికి 1 కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం జీతానికి ఏ గుర్తున్నాయి పూర్తా కదా మౌలిక సదుపాయ రోడ్ల కోసం ఓడ్ల కోసం లైట్ల కోసం 76 లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి 45 లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ గ్రామానికి ఆర్థిక సంఘ నిధులు అభివృద్ధి కోసం 72 లక్షల రూపాయలు ఇచ్చినాం చెప్తా ఇంకా ఇంకా అయిపోలే ఇంకా లెక్క తప్పు ఇప్పుడైపోయింది నాకు ఇంకా చెప్తా అందుకే చెప్తున్నా మీ సంఘాలు సంఘం చెప్పడానికి బాత్రూంల కోసం 14 లక్షల రూపాయలు ఇచ్చినాం శ్మశాన వాటికలు కడుతున్నారు కదా అక్కడక్కడ మనం పోయాలి పోయి ఆడికే కదా శ్మశాన వాటికల కోసం ఒక్కొక్క శ్మశాన వాటికకు 11,13,700 రూపాయలు ఇచ్చినాం పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం డంపు యార్డ్ల కోసం 2,50,000 రూపాయలు ఇచ్చినాం నర్సరీ కోసం 1,50,000 రూపాయలు ఇచ్చినాం రైతు వేదికల కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చినాం ఇది పువ్వు గుర్తు మోడీ ప్రభుత్వం ఈ గ్రామానికి ఇచ్చింది ఇది తప్పైతే టీఆర్ఎస్ అందరికీ చెప్పారు ఇది తప్పైతే నేను ప్రింట్ రాసుకున్నా లేక ప్రింట్ తీసుకొని వచ్చిన ఇది తప్పైతే ఇలా టీఆర్ఎస్ అమెరికేసుకున్నది మరి మీరు అడగాల లేదా ఈ పైసలు ఏం చేసినా అడగాల లేదా అడిగిందా ఎప్పుడైనా మరి అడిగిరా ఎప్పుడైనా అడిగిరా అడిగాన లేదా అందుకే మీరు అడగడానికే లెక్క రాసుకొచ్చిన చెట్ల కోసమే 11 లక్షల రూపాయలు చెట్లు వాడుతున్నాయి ఎక్కడైనా 20 రూపాయికి కిలోకు మీరు రూపాయి కడతారు అవునాక రూపాయి కడతారు కిలోకు రేషన్ బియ్యానికి కిలోకు రూపాయి మీరు కడతారు కిలోకు రూపాయి కేసీఆర్ సార్ కడతాడు 2 రూపాయల కిలో దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయా మరి మీ చెప్పే సార్ వండిస్తాను పువ్వు గుర్తు మోడీ గారు 29 రూపాయలు ఇస్తాడు కిలో మరి రేషన్ చెప్పారు ఫోటో ఎవరుంటుంది ఏ సార్ ఉంటుంది ఏ సార్ ఉంటుంది మన హైదరాబాద్ గమ్మంటే చెప్తాం మీకు హైదరాబాద్ ఎన్నికలు వచ్చినాయి నేను ఇట్టే పోతున్నా తుమ్మనపల్లి ఎన్నికల ప్రచారం లెక్కనే ఇక్కడ రాజేంద్ర పొడేసి అక్కడ మా కార్యకర్తలు పొడేసి పోతున్నాను ఓ తమ్ముడు వచ్చి ఇట్నే వెంకటేశ్వర రావులకు మెల్లగా తమ్ముడు వచ్చాడు తమ్ముడు వచ్చి అన్న ఆగు ఆగు అని అన్నాను ఏది బెరుతున్నదని కూడా ఏంటంటే అన్న నువ్వు చోటి మీ బీజేపీ చోటి 3 రూపాయలు ఇది ఓతలేని అన్నారు అరే గిది ఒకటో నాకే సంబంధమే అని అన్న అంటే సార్ 3 రోజులు సార్ కడపడతాను వస్తుంది సార్ ఓతలేదు సార్ మీరు ఒకటి అరే నాకేం సంబంధం అంటే
సార్ రోజు పొద్దున కొంతమందికి అలవాటు ఉంటుందమ్మా ఇది పోవాలంటే పొద్దున చాయ్ తాగుతూనే వస్తుంది కొంతమంది అవునా కాదా కొంతమందికి వాకింగ్ పోతూనే వస్తుంది కొంతమందికి నీళ్ళు అవుతూనే ఇది వస్తుంది కొంతమందికి సీడ్ అవుతూనే వస్తుంది అవునా కాదా ఈ పిల్లాడు చేసినాడంటే మూడు సమ బాత్రూంలో పైసలు ఇచ్చాయి మీ గ్రామానికి 11 లక్షలు పలిచిరు మూడు సార్లు బాత్రూంల కోసం ఆ బాత్రూంల కాడ కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాడు ఆడ కూడా పాప ఈ తమ్ముడు ఏం చేస్తుడు రోజు బాత్రూంలో పోతాడు పొగ కేసీఆర్ సార్ ఫోటో చూస్తాడు లోపలికి పోయి పోయేస్తాడు కేసీఆర్ సార్ ఫోటో చూస్తాడు లోపలికి పోయి అతడు ఇట్లా పోయి పోయి ఆ సార్ ఫోటో చూస్తూనే వచ్చిన అలవాటైపోయింది నాకు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చాక ఎన్నికల కమిషన్ అడుగుకుంటారా వాళ్ళేశ్వరే ఎన్నికల కమిషన్ వచ్చి అంత కేసీఆర్ సార్ ఫోటో తీసి పడేసినాడు ఈ మూడు రోజులు తీసి పడేసి సార్ తమ్ముడు పోతాడు ఇది అసలు కేసీఆర్ సార్ ఫోటో లేదు కదా కేసీఆర్ సార్ ఫోటో తీసేస్తా చూస్తున్నాడు లోపలికి అసలు నేను చెప్పిన బిడ్డ ఇక మూడు నాకేస్తాం అందరూ అంటే బాత్రూమ్ లో కూడా కేసీఆర్ సార్ ఫోటో తీసి పడుతున్నారు చెప్పిన తమ్ముడు ఈసారి బయటకు లోపలనే వెళ్తాం అంటే చూసుకుంటామని చెప్పిన అంటే పైసలు ఇచ్చేది మనం పువ్వులు తొలిస్తే ఇంత లెక్క చెప్పిన ఫోటోలు మాత్రం కేసీఆర్ సార్ పెట్టుకుంటాడు అన్ని పైసలు ఆయన ఇస్తా అంటాడు ఉండేలాగా దళిత పొందనడు హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి హైదరాబాద్ లో వరదలు వస్తే ఇంటికి 10,000 రూపాయలు ఇస్తానడు ఇయలే ఎన్నికలు రాగానే నా పేరు మీద దొంగ సంతకం పెట్టిండు ఫోర్జర్ చేసిండు ఎన్నికలకు కాపాడు చేయడు చెప్పిండు బండి సంజయ్ లెటర్ రాస్తేనే 10,000 రూపాయలు ఆపినా అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పిండు కేసీఆర్ సార్ సంతకం ఫోర్జర్ చేసాడు నేనన్నా కేసీఆర్ సార్ నేను పేదల పుట్టగొట్ట పోయేదో 10,000 20,000 ఒప్పుకుంటా నువ్వు నా సంతకం ఫోర్జర్ చేసినావు దా హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి అమ్మవారి మొక్త కదా భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కదా నేను ప్రమాణం చేస్తా నువ్వు రాను ప్రమాణం చేస్తా సామాన్లు వచ్చి నాలుగు బయటికి రాలే అంత పేదలందరూ బండి సంజయ్ మీద పువ్వు గుర్తుల మీద కేసీఆర్ అబద్ధం వాడిన వాటి 12 సీట్లకు 12 బీజేపీ గెలిచిన పువ్వు గుర్తులు గెలిచాడు దళిత బంధు ఇస్తాడు నేను ఏమన్నా అట్లనే అందరికి పేదోళ్ళకి అందరికి అన్న మళ్ళా సొంతగా పూర్తి చేశాడు పూర్తి చేసి అరే బీజేపీ వాళ్ళు ఆపితే దళిత బంధు ఆపిన అన్నాడు నేను మళ్ళీ చెప్పిన యాదాద్రి గుడిగా నేను కూడా లక్ష్మీనరసింహ స్వామి మా ఇల్ల వేరు కేసీఆర్ సార్ యాదాద్రి పోతాడు రా మళ్ళా రా అడిగిరా అని చెప్పి నిన్న చెప్పిన యాదాద్రిగా నేను ప్రమాణం చేస్తా నువ్వు ప్రమాణం చేయి నువ్వు ప్రమాణం చేయకుంటే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంట్లో వండి కానీ పేదల పుట్ట ఉట్టకుంటే నిన్న చెప్తే కేసీఆర్ ఇంతవరకు రాలే దొంగ సంతకాలు చేస్తాడు పోర్జరీలు చేస్తాడు పేదలను నమ్మిస్తాడు ఒక్క పైస అయ్యాడు అన్ని ఇస్తాడు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పోయి ఫామ్ హౌస్ వస్తాడు మళ్ళా మనకు ఎవడు పేదల గురించి ఆలోచించాడు ఇలా మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పేదోళ్ళు పేదోళ్ళేమా ఇలా అగ్రవర్ణంలో రెడ్డిలు ఉన్నారు వేరే వాళ్ళు వెలువన్నారు బ్రాహ్మణులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఏ వర్గంలో ఉన్నా పేదోళ్ళు పేదోళ్ళే పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజిస్టర్ కల్పించే కదా నరేంద్ర మోడీ గారు ఎస్సీ బీసీలు కదా నరేంద్ర మోడీ గారు ఏ వర్గం ఆ వర్గం కాదు అన్ని వర్గాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక పేదోడు ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఈ దేశంలో పేదలకు న్యాయం జరుగుతుంది మీకోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మేము అందిస్తున్నాం ముఖ్యమంత్రి అన్నాడు వరేస్తే ఊరే అంటే 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంతకుముందు దుబ్బాక ఎన్నికలప్పుడేమో సన్నపొట్లు వండించండి దొడ్డొడ్డు వండించద్దు అన్నాడు ఆయన పాపం మాత్రం దొడ్డొడ్డు వండించాడు ఇట్టే సిద్దిపేటకి వచ్చిందట కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ వస్తే ఒక విలేకరు అడిగినట సార్ నీకు 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కదా మన అందరినీ సన్నపొట్టు వండించుకుంటారు నీ ఫామ్ హౌస్ లో ఏం పండించావంటే కొత్త పెళ్లి కూర్చో సిగ్గుపడ్డా హే నేను దొడ్డొడ్డు వండించానట మరి నువ్వెందుకు వండించినావు సార్ అనట నాకు కలెక్టర్ చెప్పిండు అనట అంటే నువ్వు పోటీగా నేను ముఖ్యమంత్రి అని చెప్పి కలెక్టర్ నీ పొలానికి వచ్చి నీ పొలంలో దున్ని టెస్టులు వేసి నీకు మాత్రం దొడ్డొడ్డు వండించుకుంటాడు ఈ పేదోళ్ళని మాత్రం సన్నపొట్టు వండించుకుంటావా అని చెప్పి ఆ విలేకరు కదా 120 కోట్ల రూపాయలు ఇచ్చినావమ్మా నేను తెలంగాణలో అన్ని పంటలను చెక్ చేయండి రైతులకు చెప్పండి ఏ పంట పొలాల్లో ఏ పంట వండించని చెప్పి రైతులకు చెప్పండి కేంద్ర మిషన్ 120 కోట్ల రూపాయలు దొబ్బిపోయి గుంటనక్కలక దున్నపోతులక దొబ్బిపోయి జేబులలో బ్యాంకులలో వేసుకొని ఇలా ఆ పైసలు వచ్చి మీ దుమ్మన పనిలో పంచే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఏమో దొడ్డొడ్డు వండించాలి సన్నపొట్టు వండించిన రైతులు ఎంత ఇబ్బంది పడ్డారమ్మా పొత్తు నాశనమైపోయారు.